ఫస్ట్ లో వైద్య సేవ నిలిపాడు. అలాగే కరోనా పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్లి ప్రజలకు నిత్యంగా మరి దగ్గర ఉండి ఎక్కడెక్కడ వైద్యం కూడా ప్రజలకు అందించిన పరిస్థితి ఆనాడు. మీరు ఎక్కడికి వెళ్ళినారు ఆ రోజు? మీరు మీ మీ కుమారుడు వీళ్ళంతా కూడా అప్పుడు 2 సంవత్సరాలకు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినారు? ఇప్పుడు అడావుడిగా ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయని చెప్పేసి ఈరోజు పత్తికొండను బాగు చేస్తానని చెప్పి రావడము, మీరున్న 5 సంవత్సరాలు కూడా ఈరోజు మీరు ఇచ్చిన 5 సంవత్సరాలు మీరు చేసిన 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేస్తారనేది మీరు చెప్పుకోవాలి. కానీ మేము చేసిన 3.5 సంవత్సరంలో 2 ఏళ్ళు కరోనా సరిపోయింది, 1.5 సంవత్సరంలోనే మీరు చేయలేనంత పనులు మేము చేసి చూపించాం. ఈరోజు మరి ఎన్నో అప్పుడు మీరు అన్నీ కూడా ఎన్నో హామీలు 600 పైగా హామీలు ఇచ్చి మీరు ఏ ఒక్కటి చేయని పరిస్థితి మీది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నవరత్నాల ద్వారానే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి ప్రతిపక్షం వాళ్ళకి ఇస్తున్నాము, మరి వామపక్షాలకు అందిస్తున్నాము. ఈరోజు మీరు కూడా మా ఇంట తిరగొచ్చు, మీకు ఓపికే ఉంటే ప్రత్యక్షంగా మీ కళ్ళారే చూస్తారు మేము చేసిన సంక్షేమాలు, మేము ఇచ్చిన ప్రతి వాళ్ళకి కూడా. ఈరోజు మరి ఇవన్నీ పక్కకు పెట్టి ఎమ్మెల్యేని విమర్శించడము, ఎమ్మెల్యేని ఆయన అనడం ఏంటిది? జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కు లేదు ఈరోజు, మరి మీకెవరు దిక్కు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఆ దిక్కులు ఆ పొడసడాలు ఆ వెన్నుపోట్లు మీకు జల్లు, కానీ మామని పొడిచి ఈరోజు మీరు సొంతం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి మీరు రాజకీయాల్లోకి వచ్చారనేది ప్రతి పిల్లవానికి తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. ఈరోజు ఒకటే మాట్లాడతారు మీరు, నోరు నుంచి మాట్లాడితే మీ తాతను చూశాను, మీ ముత్తాతను చూశాను, మీ నాయన్ని చూశాను అని మాట్లాడతారు. వాళ్ళ తోకలు గడిచేస్తాను నేను మాట్లాడినట్టు అంటారు. మరి ప్రజాస్వామ్యంలో మీరు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిలో అందరి తోకలు కట్ చేస్తానని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు. మీరు మీరు కోసిన తోకలు ఇన్నేళ్ళు తెలియకనో మళ్ళీ కట్ చేసుకున్నారో మరో కట్ చేసుకో ఏం చేసినారో ప్రజలు చూసినారు. 2019 ఎలక్షన్లో మరి ఎవరి తోకలు కట్ చేసినారు, ఎవరికి మెజార్టీ ఇచ్చినారు అని చెప్పేసి ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు తెలుస్తుంది. మరి కబ్జాల గురించి మీరు మాట్లాడుతున్నారు, మీ ఎమ్మెల్యే మరి నువ్వేంటో ఓ పక్క గ్రేట్ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నావు, ఓ పక్క నేను సొంత నా సమీప బంధువు అంట, నా కొడుకు అంట, నా వియంకుడు అంట, ఇంకా ఎవరెవరికో నాలుగారిని పంచుకోండి అని చెప్పేసి ఇసుక ఇవన్నీ కూడా దందా చేపిస్తున్నానని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారే, ఆ మాటలన్నీ మీ పేడాస్టిట్లు పేపర్లో రాసి ఇచ్చిన మాటలు కావా అని నేను అడుగుతున్నా. ఈరోజు మీ పక్కలో ఉన్న వాళ్ళు రాసిస్తే వాళ్ళు మాట గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు అవి అవే తీసుకొని రిపీట్గా మరి